వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9898952 7715. బుల్లెట్ బండి పల్సర్ బైక్లే కాదు, లారీలు కూడా నడిపిస్తున్నారు నేటి మేటి పెళ్లి కూతుర్లు. కేరళలో ఓ వధువు తనకు కాబోయే వరుడిని లారీలో తీసుకొచ్చి నిశ్చితార్థం చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లైక్స్, షేర్స్, కామెంట్లతో తెగ వైరల్ అవుతోంది. పెళ్లికూతుళ్లను మేనమామలో అన్నదమ్ములో ఎత్తుకుని మండపంలోకి తీసుకొచ్చేవాళ్ళు. పెళ్లి కొడుకునైతే బావమరుదులు ఎత్తుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, కాలం మారుతుంది, కాలంతో పాటు కల్చర్ కూడా మారుతుంది. నేల మీదే కాదు, నీటి మీద, ఆకాశంలో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. పల్లకిలు, గుర్రపు బండ్లు, కార్లు, బైకులను పక్కకు నెట్టి వెరైటీగా లారీ మీద మండపానికి వచ్చింది కేరళ జంట. అయితే ఇక్కడ పెళ్లి కూతురే లారీ డ్రైవింగ్ చేయడం వెరైటీ. కేరళలోని త్రిశూర్లో ఈ అరుదైన ఘటన జరిగింది. నిశ్చితార్థం చేసుకోబోయే వ్యక్తిని చర్చి వరకు లారీలో తీసుకొచ్చింది. దీంతో వేడుకకు వచ్చిన అతిథులంతా ఆశ్చర్యపోయారు. మానలూరుకు చెందిన దలీషా తండ్రి లారీ డ్రైవర్. దలీషాకు కూడా లారీ డ్రైవింగ్ పట్ల ఇష్టాన్ని పెంచుకుంది. చిన్నప్పటి నుంచి లారీ నడపడం అలవాటు చేసుకుంది. కొన్నిసార్లు తండ్రి లేకుండానే లారీ నడిపింది. కొచ్చి నుంచి మలప్పురం బంకు పెట్రోల్ కూడా సరఫరా చేసింది. ఆ టైంలో ఆమె ట్యాంకర్ లారీ నడుపుతున్న వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఆ వీడియోలు చూసిన గల్ఫ్ కంపెనీ ఆమెకు వెంటనే జాబ్ ఆఫర్ చేసింది. దాంతో దలీషా గల్ఫ్లో ట్యాంకర్ డ్రైవర్గా చేరింది. అదే సమయంలో జిల్లాలోని కంజీరాపల్లికి చెందిన డ్రైవర్ హన్సన్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. ఇరువురు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. ఇక పెళ్లి బాజాలు మోగించడానికి రెడీ అయ్యారు. క్రమంలో సెయింట్ ఆంథోనీ చర్చిలో నిశ్చితార్థానికి పెద్దలు ఏర్పాట్లు చేశారు. అయితే తన నిశ్చితార్థాన్ని కాస్త ప్రత్యేకంగా జరిపించుకోవాలనుకుంది దలీషా. పెళ్లి కొడుకుకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంది. అందరిలా కాకుండా తన ఎంగేజ్మెంట్ను అందరూ గుర్తించుకోవాలనుకుంది. అందుకోసం దలీషా లారీ డ్రైవర్గా మారి తనకు కాబోయే వరుడిని లారీలో కూర్చోబెట్టుకుని స్వయంగా తీసుకొచ్చింది. తాను రోజు చేస్తున్న జాబ్ ఆలోచనతోనే సరికొత్త ఆలోచన చేసిన దలీషా మేళ తాళాల మధ్య హ్యాన్సన్ను లారీలో తీసుకొచ్చి మండపంలోకి ఆహ్వానించింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వరుడికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడంతో వచ్చిన బంధువులు, స్నేహితులు దలీషాను కంగ్రాట్స్తో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. మధ్యకాలంలో జరుగుతున్న పెళ్లిళ్లలో ఎవరికి వారు కొత్తదనం కోరుకుంటున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ట్రెండ్ సృష్టిస్తున్నారు. దలీషా కూడా మరో ట్రెండ్కు శ్రీకారం చుట్టింది. మరి దలీషా ఆలోచన మీకెలా అనిపించింది కామెంట్ చేయండి.